నేను చాలాసార్లు చెప్పాను, సాధారణంగా మీడియాలో ఇతర మిత్రులు వాళ్ళ పేర్లు అది వాళ్ళు రాసినవి వాటి గురించి అంత మాట్లాడటం నాకు ఇష్టం ఉండదని. కాకపోతే నిన్న నేను ఎండి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ రాసిన విజయసాయిరెడ్డి గురించి రాసింది నేను చెప్పాను. విజయసాయిరెడ్డి ఆ సవాల్ వెనక్కు తీసుకున్నట్టే కదా, ఎందుకు అంత పెద్ద సవాల్ చేశారు, మరి ఇంత తీవ్రంగా సంసిద్ధత ప్రకటించాక కూడా ఎందుకు ముందుకు రాలేదు ఇప్పటి వరకు అని నేను నిన్న రాత్రి ఆ మాట అన్నాను. ఈరోజు రాత్రి వరకు కూడా నాకేమీ ఆయన తన సవాలు కట్టుబడి చర్చకు సిద్ధమవడం నేను చూడలేదు. అయితే నా కామెంట్ చివరిలో నేను అది కూడా చెప్పాను, ఇది జరుగుతుంది అని నాకేం నమ్మకం లేదని. చూద్దాం, వచ్చినప్పుడు మనం మాట్లాడవచ్చు. ఆయన సవాలు విసిరిన తీరు, వీళ్ళు స్పందించిన తీరు కూడా అదేమి చాలా తీవ్ర భాషలో ఉంది కాబట్టి అది చర్చించుకునే వాళ్ళు మాట్లాడుకునే తీరు అది కాదు, జరగదేమో అది. కానీ అందులో నిన్న చెప్పకుండా అట్టిపెట్టిన రాజకీయ అంశం ఒకటి ఉంది. సరే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని వివరించారు, సోషల్ మీడియా సమస్యలు ఇవన్నీ అన్నీ మళ్ళీ చెప్పక్కర్లేదు కానీ అవసరం కూడా లేదు. కానీ ఆ మధ్యలో ఒక వాక్యం పెట్టారు, జగన్ ప్రభుత్వానికి సిపిఎం పార్టీ ఏదో లోపాయకారిగా సహకరిస్తూ వచ్చింది అని. నిజంగా ఇది కావాలని పెట్టిందని అనుకోవాలి, ఎందుకంటే అక్కడేం సిపిఎంకు సంబంధించిన సమస్య కాదు అది, ఆ ప్రభుత్వం కూడా ఇప్పుడు లేదు. ఎప్పుడు ఏ రోజు సిపిఎం వాళ్ళు జగన్ను బలపరుస్తున్నట్టు కానీ లేకపోతే ఇంత పర్వాలేదు అన్నట్టు కానీ చెప్పలేదు. మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళు విడిగానే పోటీ చేశారు, మిగిలిన అన్ని ప్రభుత్వాలతో పాటు జగన్ ప్రభుత్వాన్ని కూడా చూశారు, అందులో కూడా ఏం సందేహం లేదు. అంటే జగనే మొత్తానికి జగనే కాబట్టి జగన్నే వ్యతిరేకించి తీరాలి, లేదా చంద్రబాబుయే జగన్ నుంచి కాపాడడం కోసం చంద్రబాబునే బలపరచాలన్న పంథా వాళ్ళు ఏం తీసుకోలేదు. తీసుకోకపోవడానికి ఒక బలమైన కారణం, చంద్రబాబు నాయుడు అప్పటికే బీజేపీతో స్నేహానికి పూర్తిగా సంసిద్ధమై ఉన్నాడు. బీజేపీతో కలిసిన చంద్రబాబు నాయుడిని సిపిఎం బలపరచడం అనే ప్రశ్న సాధారణంగా ఉదయించదు, అది ఎవరైనా చెప్పగలిగినటువంటి అంశమే. ఇప్పుడు జగన్ను బలపరిచారు లోపాయకారిగా అనడానికి ఆధారాలు ఏం లేవు. ఏదైనా దీని మీద నేను నిన్న ఎందుకు మాట్లాడలేదంటే సిపిఎం వాళ్ళు ఏం చెప్తారో చూద్దామని. ఈరోజు ప్రజాశక్తిలో వాళ్ళు ఒక వ్యాఖ్యానం రాశారు, వాళ్ళ బహుశా అధికారికంగానే ఆ వ్యాఖ్యానం రాసినట్టుగా ఉన్నారు. మీరు ఇలాంటి నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఆరోపణలు చేయటం సరికాదు. రెండోది, రాజకీయ పార్టీలు తమ సంబంధాలు తమ మొత్తం వ్యూహాలు నిర్ణయించుకునేటప్పుడు అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటాయి. సిపిఎం కూడా జాతీయ రాజకీయాలు బీజేపీ మీద వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తారు. దాని మీద నిందారోపణలు సరికాదు అన్నది ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు ఇప్పటికి 3 సార్లు బీజేపీతో కలిసే గెలిచారు అన్న వాస్తవాన్ని కూడా గుర్తించాలి అని. 99లో, 2014లో, 2024లో కూడా, ఆ మధ్యలో కూడా ఆయన ప్రయత్నం చేశారు. నిజానికి ఎన్టీఆర్ అధ్యక్షుడిగా ఉండగా బాబ్రీ మసీద్ విధ్వంసం కాదు, రథయాత్ర తర్వాత బీజేపీతో విడగొట్టుకున్నారు ఆయన. 94 ఎన్నికల్లో ఆయనకు అన్ని స్థానాలు, కమ్యూనిస్టులకు కూడా 34 స్థానాలు వచ్చాయంటే బీజేపీకి సీట్ల కేటాయింపు లేదు అసలు అప్పుడు. సో ఎన్టీఆర్ విడగొట్టుకున్న బీజేపీతో చంద్రబాబు నాయుడు కలిశారు. ఆయన తనను కలిసినప్పుడంతా చెప్తూనే ఉంటారు, మీరేమో సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు, నేనేమో ప్రాక్టికల్గా వెళ్తానని. అంటే ప్రాక్టికల్గా అవసరమయ్యే బీజేపీతో వెళ్లాల్సి వచ్చిందని. నాతో కూడా ఆయన కరోనా సమయంలో మోదీ తనను పిలిచి మాట్లాడటం ఆ సంగతులు అప్పుడు చెప్పినప్పుడు కూడా ఆయన తన మైండే ఆయన ఏం దాచుకోలేదు. బీజేపీతో సిపిఎంతో కూడా ఏకకాలంలో కలిసేది అసలు, ఎందుకంటే వెంకయ్యనాయుడిని ఆయన పొగుడుతూ రాసినప్పుడే నేను ఒకే ఒకసారి సూటిగా అప్పట్లో వ్యాఖ్యానించింది, మిగిలిన సమయంలో అంత చాలా తక్కువ 2-3 సార్లు రాసుంటాను. ఎందుకంటే నేను కాలమిస్ట్ని కూడా ఆంధ్రజ్యోతిలో 17 ఏళ్ళు రాశాను కాబట్టి. వెంకయ్యనాయుడే స్వయంగా కమ్యూనిస్టులు మా సైద్ధాంతిక శత్రువులని ఎన్నోసార్లు చెప్పారు. వాళ్ళకేమో బీజేపీ మత రాజకీయాలకు వీళ్ళ ఆమోదం ఎట్లాగూ ఉండదు కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని తమలాగే అచ్చం తెలుగుదేశం వాళ్ళలాగే చేయలేదు కాబట్టి వీళ్ళేదో జగన్ సహకరించారు అని చెప్పడం నిజానికి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జగన్ను కాదు రాజశేఖర రెడ్డినే చాలా తీవ్రంగా వ్యతిరేకించింది అప్పట్లో కమ్యూనిస్టులు. వాళ్ళు చేసిన భూపోరాటం, ముదిగొండలో కాల్పులు, ఏ విధంగా చంద్రబాబు నాయుడికి విద్యుత్ శక్తి ఉద్యమం అయిందో రాజశేఖర రెడ్డికి ముదిగొండ తర్వాత ఒక తీవ్ర వ్యతిరేక వాతావరణం వచ్చింది. ఆయన గెలిచారు,
కానీ మెజారిటీ బాగా తగ్గింది, పాస్ మార్కులతో వచ్చాను అన్నారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు రాఘవులు ఉన్నారు, ఆయన వీళ్ళు నిరాదీక్ష చేస్తుంటే ఆయన మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆయన యాత్ర తిరిగి మొదలైంది. ఇంకో మాట కూడా చెప్తాను నేను, చంద్రబాబు నాయుడు నిన్న హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళ దీంట్లో పాల్గొంటూ విపి సింగ్ ప్రభుత్వంలో మేమే, ఈ ప్రభుత్వంలో మేమే అన్నారు. వీటన్నింటిలో కూడా కమ్యూనిస్టులు జాతీయ స్థాయిలో హరికిషన్ సింగ్, సుజిత్, జ్యోతిబాసు లాంటి వాళ్ళ మద్దతు లేకపోతే అంత తేలిగ్గా తెలుగుదేశం నిలబడగలిగేది కాదు. ఇప్పుడు ప్రభుత్వాలు ఉండకపోవచ్చు, అప్పుడు మూడు ప్రభుత్వాలు ఉన్నాయి సిపిఎంకు, ఇప్పుడు ఒకటి ఉంది. కాబట్టి మేము చెప్పినట్టు మాలాగే చేయలేదు కాబట్టి వీళ్ళు వాళ్ళతో ఉన్నారు. తెలుగుదేశాన్ని విమర్శించిన వాళ్ళందరూ ఎందుకైనా సరే జగన్తో ఉన్నారు లేదా జగన్తో అనుకూలంగా ఉన్నారని ఆరోపించటం, అలా భావించడం చాలా పొరపాటు. ప్రజాశక్తి వ్యాఖ్యానంలో ఈరోజు అది కూడా రాశారు. మీరు కూడా ఇప్పుడు తెలుగుదేశాన్ని కొన్ని విషయాల్లో విమర్శిస్తున్నారు కదా, మీరు జగన్తో ఉన్నట్ట అని. లేదు, కేసీఆర్కు రేవంత్ రెడ్డికి మధ్యలో ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి మీద ఇదే పీస్లో రాసినటువంటి అంశాలు మనం చూస్తే, ఇదే రైటప్లో అంశాలు చూస్తే ఇంతకుముందు రాసిన వాటికి భిన్నంగా ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలు పరిస్థితులను బట్టి స్పందిస్తాయి. అందులోనూ సీట్లు అధికారాలు ఇక్కడ ఏం లేవు కదా సిపిఎం లాంటి పార్టీలకు, ఈ రాష్ట్రంలో కనీసం వాళ్ళు తమ విధానాన్ని బట్టి ప్రజా ప్రయోజనాలను బట్టి వెళ్తారు. అప్పుడు అంగన్వాడీలు, అప్పుడు ఎన్జిఓలు పోరాడారు, అప్పుడు ఎస్ఎఫ్ఐలు పోరాడాయి. కాబట్టి ఈ ప్రజాసంఘాల పోరాటాలు లేకపోతే సైద్ధాంతికంగా బీజేపీకి తెలుగుదేశం అంతకుమించి వైసీపీ అనుకూలంగా ఉన్నాయని విమర్శ మానింది ఎప్పుడు? కాబట్టి నేను నిన్న విజయసాయిరెడ్డి ఆస్పెక్ట్ మాత్రం చెప్పాను, రెండోది కూడా ఈరోజు చెప్తున్నాను. ఈ విధమైన నిరాధార వ్యాఖ్యానాలు చేయటం, అవి నిలబడవు. చేస్తే చేయొచ్చు కానీ అవి నిలబడేవి కాదు. వాటి వల్ల ఆ పార్టీల ఉద్యమాల విశ్వసనీయతకు వచ్చే నష్టం కూడా ఏం లేదు. ఎవరి విశ్వసనీయత వాళ్ళది.